జగన్ ఇరుక్కుంటాడా, వారినే ఇరికిస్తాడా? ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన చర్చ తెర మీదకు వచ్చింది. జగన్ వేస్తున్న అడుగులు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ఏపీ ప్రజలు ఫిదా అవుతున్నారు. ఈ విషయంలో సందేహం లేదు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా దన్నుగా నిలుస్తోంది. ఈ విషయంలోనూ అనుమానం అవసరం లేదు. అయితే ఒకే ఒక విషయంలో మాత్రం జగన్ వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవసరం ఉందని, లేకుంటే బీజేపీ చేతిలో చిక్కి టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుర్కొంటున్న పరిస్థితిని తెచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. మరి ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విషయంలోకి వెళితే, ఏపీ విభజన చట్టంలో చేర్చకపోయినా ప్రత్యేక హోదా అంశం మాత్రం ప్రజల మనసుల్లో చేరిపోయింది. నిజానికి ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా విభజన చట్టం అంటూ ఒకటి ఉందని కూడా తెలియని వారు సైతం హోదా గురించి మాట్లాడుతున్నారు. అంతేగా రాజకీయ నేతలు, ముఖ్యంగా వైసీపీ నాయకులు ప్రజల్లోకి దీనిని తీసుకువెళ్లారు. అప్పట్లో అంటే విపక్షంలో ఉన్నారు కాబట్టి ఓకే. ఈ కారణంగానే ప్రజలు ఎక్కడ వైసీపీకి ఓట్లేస్తారో, ఎక్కడ అధికారం పోతుందోనని భయపడిన అప్పటి సీఎం చంద్రబాబు హోదా విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ముందు కేంద్రంలోని బీజేపీ చెప్పినట్లు హోదాతో ఏం వస్తుందని ప్రకటించిన ఆయన ఆ తర్వాత అనూహ్యంగా హోదా కోసం పట్టుబట్టారు. 5 కోట్ల ప్రజల కోరికను నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానాన్ని సైతం చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. అయితే ఇదే విషయాన్ని పట్టుకుని ముందుకు వెళ్లిన వైసీపీ మేనిఫెస్టోలో పెట్టకపోయినా ప్రజలకు మాత్రం దగ్గర అయింది. 22 మంది ఎంపీలను సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు ప్రజల ఆకాంక్షలన్నీ కూడా హోదాపైనే ఉన్నాయి. ఇక అప్పట్లో వైసీపీ ఎలా అయితే హోదా కోసం యాగి చేసిందో, ఇప్పుడు టీడీపీ కూడా వైసీపీపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైంది. మరోపక్క జనసేనాని పవన్ కూడా హోదా విషయంపై పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో సహజంగానే జగన్పై హోదా ఒత్తిడి పెరిగిపోతోంది. మరోపక్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పిన మాటనే చెబుతోంది. మరో మాటలో చెప్పాలంటే మొండి వాదననే వినిపిస్తోంది. హోదా ఇచ్చేది లేదని, అసలు దానిపై తాము దృష్టి కూడా పెట్టలేదని తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా వెల్లడించారు. దీంతో ఈ పరిస్థితి ఇప్పుడు జగన్కు వదలమంటే ప్రజలకు కోపం, ఇవ్వమంటే కేంద్రానికి కోపం అన్న పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. ఇటు ప్రజలను కాదంటే అధికారానికి ఎసరు రావడం ఖాయం. అలాగని కేంద్రంపై ఒత్తిడి పెంచితే గత ప్రభుత్వంలో చంద్రబాబు ఎదుర్కొన్న విధంగా నిర్బంధాలు, ఏసడింపులు, నిధులకు బ్రేక్ వంటివి ఎదుర్కొనడంతో పాటు జగన్పై ఉన్న కేసులను కూడా తిరగదోడే పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ ఎలా ముందుకు వెళతారో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. మరి ఏం చేస్తారో చూడాలి.